హాయ్ అండి, ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తున్నాను. అసలు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చాలా మంది అడుగుతున్నారు. నేను కస్టమర్ దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు ఒప్పుకోరండి, ఎందుకంటే మాదంతా కూడా సిటీ కదా, అలాగ వీడియోలు తీస్తే ఒప్పుకోరు అనమాట. కాబట్టి నేను ఎలా తీస్తానో చెప్తాను. సో అదే మెథడ్ లో మీరు వేరే వాళ్ళు కూడా తీయండి. ఫస్ట్ వచ్చేసి హయ్యర్ చెస్ట్ అంటే ఇదనమాట, ఇక్కడ చంక గింజ నుంచి మిడిల్ చెస్ట్, నడుము, ఈ మూడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలో చెప్తాను. ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఈ టేప్ దగ్గర నుంచి పట్టేసుకుని ఇలాగ జుట్టు అవి ఏమి అడ్డుండకూడదండి, ఇలా తీసేసుకోండి. ఇలా పట్టుకుంటే నాకు 33 వచ్చింది. ఈ హయ్యర్ చెస్ట్ అనమాట, ఇది వచ్చేసి హయ్యర్ చెస్ట్, ఇది వచ్చేసి మిడిల్ చెస్ట్. మిడిల్ చెస్ట్ అవసరం అంటే అవసరమే, డాట్లను బట్టి ఉంటది అనమాట. మిడిల్ లో మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్ అనేది మిడిల్ చెస్ట్ ను బట్టే ఉంటది. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ. ఇది ఇక్కడ ఇది వచ్చేసి హయ్యర్ చెస్ట్, ఇది వచ్చేసి మిడిల్ చెస్ట్, ఇది వచ్చేసి నడుము అనమాట. నడుము చాలా టైట్ గా అంటే మొత్తం తెగిపోయేలా కాదు టేపు, ఇలాగ ఇలా పట్టేసుకోవాలి. ఇది మూడు మెజర్మెంట్స్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ముందు ఫ్రంట్ పార్ట్ చెప్తాను. ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా స్ట్రైట్ గా చూసుకోండి. చాలా మంది ఇలా క్రాస్ గా చూసుకుంటారు, నేనైతే ఇలా స్ట్రైట్ గా చూసుకుంటాను. నాకైతే 6.5 అలా వస్తుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పాయింట్ అంటే మన డాట్ హైట్ ఉంటుంది కదా అదనమాట. సో ఇక్కడ వరకు ఒకటి ఉంది అంటే ఎంత వచ్చింది నాకు, ఇక్కడ వరకు పాత ఒక 10 ఇంచులు, మళ్ళీ చెస్ట్ కింద వరకు ఎంత వరకు వచ్చింది చూడండి. నాకైతే 11 ఇంచుల వరకు వచ్చిందండి. ఇలాగా ఇలా పట్టుకుని చూడండి, నాకైతే 11 ఇంచుల వరకు వచ్చింది. ఇది ఫ్రంట్ పార్ట్. షేప్ బెల్ట్ అనేది ఈ ఉక్స్ పట్టి వైపుకేమో ఒక 3 ఇంచులు తీసుకోండి, అదేవిధంగా ఈ షేప్ బెల్ట్ దగ్గర 2.5. ఈ సైడ్ జాయింట్ వైపుకి ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కట్ చేస్తాను, అంటే నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు. ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఇలా పట్టేసుకుని ఇలా చూసుకోండి, ఆర్మ్ లూజ్ కూడా వచ్చేస్తుంది మీకు. ఎంత హ్యాండ్ హైట్ తెలియాలంటే మీరు హ్యాండ్ హైట్ ఎంత వరకు ఉందో అంతవరకు పెట్టుకుని అక్కడే లూజ్ తీసుకోండి. ఇక్కడ వరకు హైట్ అయితే ఇక్కడ లూజ్ తీసుకోండి, ఇక్కడ వరకు హైట్ అయితే ఇక్కడ లూజ్ తీసుకోండి. అంతేగాని ఇక్కడ హైట్ తీసుకుని ఇక్కడ లూజ్ తీసుకోకండి. మీకు హైట్ ఎంత వరకు కావాలో అంతవరకు తీసుకుని అక్కడ లూజ్ తీసుకోండి. సో ఫ్రంట్ అయిపోయింది, ఆర్మ్ లూజ్ అయిపోయింది, ఇదంతా అయిపోయింది. ఇది ఫిట్టింగ్ మొత్తం కూడా మన మెథడ్లో ఉంటుంది. ఇంకా బ్యాక్ పార్ట్ ఒకటి ఉంది, అది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఏంటంటే మనకి వీప్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకుని ఇక్కడ మోచేయి కన్నా కొంచెం పైకి, ఈ మోచేయి ఉంది కదా ఇక్కడ కన్నా కొంచెం పైకి తీసుకోవాలి. ఇలా పట్టేసుకుని ఇక్కడ వరకు అనమాట, ఇక్కడ వరకు తీసుకుంటే నాకు ఎంత వచ్చింది, పాత ఒక 14 ఇంచులు వచ్చింది. ఓకేనా, మరీ కింద మామూలుగా అయితే 13.5, 14 ఇంచులు, 14.5, 15, 16 అలా ఉంటది అనమాట. అలా బ్యాక్ పార్ట్ నుంచి హైట్ తీసుకోండి. తర్వాత నెక్ డీప్ మీకు ఎక్కడ కావాలి అక్కడి నుంచి, ఇక్కడి షోల్డర్ దగ్గర నుంచి మీకు 9 ఇంచెస్ 9.5 ఇంచెస్ అని ఇలా టచ్ చేస్తే అర్థమైపోతుందండి. మీకు టచ్ చేయాలన్నమాట, బాడీకి టచ్ చేస్తే ఇలాగా మీకు నెక్ డీప్ అని తెలిసిపోతుంది. అర్థమైంది కదా, హయ్యర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, నడుము లూజ్, అదేవిధంగా చెస్ట్ పాయింట్, చెస్ట్ కింద షేప్ బెల్ట్, ఉక్స్ పట్టి కాజపట్టి మొత్తం కూడా మనకి బండగుత్తులు ఉంటాయన్నమాట. ఆర్మ్ లూజ్, హ్యాండ్ హైట్, హ్యాండ్ లూజ్, ఫ్రంట్ పార్ట్ నెక్, బ్యాక్ పార్ట్ నెక్, బ్యాక్ పార్ట్ హైట్, ఫుల్ షోల్డర్ కూడా అలవాటు చేసేసుకొని తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇంతవరకు అనమాట. నాకు ఎంత వచ్చింది, ఇలా పెట్టుకుంటే ఎంత వచ్చింది, నాకు 13 ఇంచుల దాకా వచ్చింది. సో అలా ఉంటది. సో ఇదే మెథడ్ లో మీరు బయట కస్టమర్స్ కూడా తీసుకోండి. అయితే కటింగ్ పెడతాను, ఎలా కట్ చేయాలి బండ గుర్తులతోటి చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, బండ గుర్తులతోటి బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుంది బాడీ మెజర్మెంట్ తోటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.